ఈశ్వరుడు లోకం కృతజ్ఞతతో ప్రవర్తిస్తోంది. కృతజ్ఞులైనటువంటి వారికి ఎందుకు ఉపకారం చెయ్యాలి? వీళ్ళ బుద్ధి మరల్చాలంటే నేను వీళ్ళని శిక్ష వెయ్యాలి. తండ్రి కొడుకుని మార్గంలో తేవడానికి ఎలా శిక్షిస్తాడో అలా నేను శిక్షించాలి. కాబట్టి మీరు వర్షించకండి అని ఆజ్ఞాపించాడు. నువ్వు తపస్సు చేశావు, నేను సంతోషించాను, కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు, జల సమృద్ధిని లోకమునకు ఇవ్వను. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక విషయాన్ని. మనకి ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని అనుభవించుకుంటూ వెళ్ళిపోతే, అందుకే సనాతన ధర్మమునందొక్కదాని యందు మాత్రమే అగ్నికార్యం ఉంది, ఇంకా మీకు ఎక్కడా లేదు. ఇది అగ్నికార్యంలో అగ్నిహోత్రుణ్ణి పిలిచి, హవ్యవాహనాన్ని పిలిచి, మీరు అనుభవిస్తున్నటువంటి భోగములన్నీ దేవతల యొక్క అనుగ్రహము చేత వస్తున్నాయి కాబట్టి ఆ దేవతలకి హవిస్సులు మీరు ఇవ్వాలి. ఆ హవిస్సుని దేవతలు అందుకుంటారు. అందుకుని వారు మీ పట్ల కృతజ్ఞులై, చూడండి తిన్న ఇంటికి వాసాలు లెక్కెట్టాడంటారు. మీరు హవిస్సు ఇవ్వడం అంటే వాళ్ళకి భోజనం పెట్టడం. వాళ్ళు భోజనం చేశారనుకోండి, వాళ్ళు మీ పట్ల సంతుష్టులవుతారు, వాళ్ళు మీకు అపకారం చేయరు, వాళ్ళు మీకు తిరిగి ఉపకారం చేస్తారు. ఎవరెవరు ఏం చెయ్యగలరో ఆ ఉపకారాన్ని వాళ్ళు చేస్తారు. పర్జన్యుడు వర్షాన్ని కురిపిస్తాడు, భూమి సస్యశ్యామలమవుతుంది, వాయుదేవుడు చక్కగా వీస్తాడు, ప్రభంజనుడు కాకుండా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకే అగ్నికార్యం చేయడం, యజ్ఞం చెయ్యడం, యాగం చెయ్యడం ఈ జాతికి మాత్రమే ఉన్న సొత్తు. అందుకే ఇది కర్మభూమి. తాను బ్రతకడం కాదు, 10 మందిని బ్రతకడం నేర్పించినటువంటి భూమి ఈ భూమి. ఎప్పుడు యాగాలు యజ్ఞాలు మానేశారో అప్పుడే దేశానికి క్షామం బయలుదేరింది. అందుకే మనం చూడండి రేపేం చేస్తున్నాం, 3 క్రతువులు చేస్తున్నాం. 1, సుబ్రహ్మణ్యుడికి పాలాభిషేకం. మీరు వింటారు మళ్ళీ ఇప్పుడు నేను చర్వీరచరణం అవుతుంది, ఆ కావిడి ఎత్తితే చాలంతే 12 తరాల తర్వాత ఎప్పుడో వంశం పెరగకుండా రావలసినటువంటి ప్రమాదాన్ని ఇప్పుడు తీసేస్తాడు ఆ కావిడిని ఎత్తిన వాడికి సుబ్రహ్మణ్యుడు. ఆ పాలు అభిషేకం చేస్తారు, మూర్తి చల్లబడుతుంది. మూర్తి చల్లబడగానే ఎంతమంది ఆ అభిషేకాన్ని చూస్తూ శబ్దం వింటారో అభిషేక మంత్రాలని, వాళ్ళందరి కోరికలు సిద్ధిస్తాయి. దేవతల్ని పిలిచి హవిస్ ఇస్తారు, అగ్నిహోత్రంలో హోమం చేస్తారు. ఆ రోజున చేసినప్పుడు ఆయన ఈ గోత్రనామాలతో హవిస్సు పుచ్చుకుంటాడు. పుచ్చుకున్న తర్వాత వీళ్ళందరికీ ఆయన యోగక్షేమాలు చూస్తాడు. సాయంకాలం కళ్యాణం జరుగుతుంది. ఇందులో అందరూ పాల్గొనలేకపోయారు, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకే సాయంత్రం కళ్యాణం చేసి అందరూ చూస్తుండగా కళ్యాణం చేసి కళ్యాణపు అక్షతలు అందరి మీద వేస్తారు. కాబట్టి ఇంతమందిని కూర్చోబెట్టడం కష్టం కాబట్టి కొంతమందిని కూర్చోబెడతారు, కానీ ఫలితం మాత్రం అందరికీ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారు. కానీ ఖచ్చితంగా అందు పాల్గొంటున్న వాళ్ళ యొక్క యశము ద్విగుణీకృతముగా ఉంటుందన్నది మాత్రం శాస్త్రవాక్కు, అందులో ఏమీ సందేహం లేదు. నేను నిస్సందేహంగా చెప్తున్నాను, 200 మంది భాగ్యవంతులే. ఏదో సుబ్రహ్మణ్యానుగ్రహం లేకుండా అంత క్రతువులో పాల్గొనడం కుదరదు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన నేను వర్షమును కురిపించలేను, కానీ నీకొక్క ఉపకారం చేస్తాను. ఏమిటో తెలుసా? ఎవడి భయం వల్ల ఈ వాయువు వీస్తోందో, ఎవడి భయం వల్ల ఈ సముద్రుడు దాటి భూమి మీదకి రాడో, ఎవరి భయం వల్ల అగ్నిహోత్రం ఉపకారం చేసి వంట చేస్తోందో, వాడి భయం వల్లే నేను కూడా నీటిని తేలేను. కానీ నువ్వు ఇంత తపస్సు చేశావు, నువ్వు నన్ను అడిగావు నీరు కావాలి అని. లోకమునకంతటికీ నీరు నేను ఇవ్వలేను, అలా ఇస్తే ఈశ్వర శాసనోల్లంఘనం జరుగుతుంది. నీకు ఇస్తాను నీరు. ఎలా ఇస్తానో తెలుసా? నీకు ఒకలా ఇస్తాను, కావున నేను వృష్టికెటు గర్తను కాగల ఒక్క గర్తమున్ నీవిక త్రవ్వికొన్ అచట నీరము నించద జానుదగ్నమచ్చో వివిధౌషధీతతి బ్రను ఫల ద్రుమ కరంబదమున్ ముదంబు ఆవహిలంగ కూర్చుకొనుము అరకయుండు జలంబులెప్పుడు. నా మీద పెట్టకు నీళ్లు తెమ్మని, నువ్వు ఒక చిన్న గుండంతవు, నేనేం చేస్తానో తెలుసా? అందులో నీళ్లు పోస్తాను. అప్పుడు నన్ను పరమశివుడు అడగలేడు, ఎందుకు ఇచ్చావు నీళ్లు నేను వద్దంటే అనలేడు. గౌతముడు మహానుభావుడు, తెల్లవారి నీలింగార్చనే చేస్తున్నాడు కాబట్టి ఆయన అంత తపస్సు చేశాడు, ఆయనకి మాత్రం ఒక కుండంలో నీళ్లు పోశారని చెప్తాను. నువ్వు ఎంత కుండం తీయగలవో అంత కుండం తీ, నేను అందులోకి నీరు పోస్తాను, ఒక్క వరం ఇస్తాను. ఏమిటో తెలుసా? కుండం ఆరదు, అందులో ఎప్పుడు నీళ్లుంటాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? నా మీద పెట్టకు, లోకాన్ని బతికిస్తానంటున్నావు కదా, నువ్వు మీ ఆవిడ కలిసి ఈ నీళ్ళన్నీ పట్టుకెళ్ళి ఎన్ని ఎకరాలకు పోయగలరో అన్నింటికి పోసుకోండి, ఎన్ని పంటలు పండించుకోగలరో పండించుకోండి,
ఎంతమందికి అన్నం పెట్టగలరో పెట్టుకోండి. తడి ఉంటే కదా పంటలు పండుతాయి, తడు ఉంటే కదా దాహం తీరుతుంది. ఇందులో నీరు తరిగిపోకుండా నేను చూస్తా, ఈ నీటిని తోడి అన్ని ఎకరాల పంట పండించేంత మందికి అన్నం నువ్వు పెట్టుకుంటావా? పెట్టుకో అన్నాడు. ఇప్పుడు ఏమనాలండి గౌతముడు? బావా ఎందుకు వచ్చిందిలేండి ఇది, నేను మా ఆవిడ కలిసి ఇంట్లో పని పాడు అన్ని మానేసుకుని తపస్సు మానేసి ఎకరాలకు ఎకరాలేమో ఈ నీళ్ళన్నీ పట్టుకెళ్ళి కుండలతో పోసి ఇవన్నీ సాగు చేసి చక్కగా అన్నీ తయారు చేసి రోజు వంట చేసి పెట్ట, వీళ్ళు వచ్చి తినా, ఎందుకు వచ్చిన ప్రారంభం పోన్లేవా, నువ్వు వర్షం కురిపించుకో, ఎప్పుడు పడితే అప్పుడే పడుతుంది వీళ్ళు అన్నాడు. ఆయన అన్నాడు, ఇంతకన్నా అదృష్టం ఎక్కడుంటుంది? నేననుకున్నాను లోకానికి జలవృష్టిని ఇప్పిద్దాం అనుకున్నాను, నువ్వేమన్నావు కుండంలో నీరు పోస్తాను పంట నువ్వు పండించి పెట్టన్నావు. ఎంత అదృష్టవంతుడయ్యా, ఇంతమందికి అన్నం పెట్టి అదృష్టం దొరికితే ఇంతకన్నా నాకేం భాగ్యం కావాలి? తప్పకుండా అన్నాడు. ఇది వింటుంటే నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. పూర్వకాలంలో పుట్టిన వాళ్ళే 12 మందో 14 మందో సంతానం ఉండేవారు. ఇంకా ఎప్పుడు బావగారి పిల్లలో మరిదిగారి పిల్లలో ఇంట్లో చదువుకునేవారు. ఇది కాక ఓ ఇద్దరో ముగ్గురో పేద విద్యార్థులకి వారాలు అన్నం పెడుతుండేవారు. ఇంటికొచ్చిన అతిథిని మీరు ఎప్పుడు ఎడతారో అని మళ్ళీ అడగడం తెలియదు. వాళ్ళు నెలలు నెలలు ఉంటుండేవారు, వాళ్ళకి వండి పెడుతుండేవారు. ఇన్ని చేస్తున్నా ఎంత సంతోషంగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయాయో, ఒక్కనాడు లేదన్న బాధ లేకుండా వాళ్ళు సంతోషంగా గడిపేశారు. ఇంత అలసిపోయేవారు రాత్రి ఇలా వెళ్ళి పడుకోగానే నిద్రపోయేవారు, మళ్ళీ తెల్లవారు లేచేవారు, సంతోషంతో కార్యక్రమం చేసేవారు, ఇంతమందికి పెట్టగలిగిన చెయ్యినా చెయ్యయిందని సంతోషించేవారు. అలా వాళ్ళ రోజులు వెళ్ళిపోయాయి. కాబట్టి ఇప్పుడు గౌతముడు చాలా సంతోషించాడు, తప్పకుండా నేను ఆ పని చేసుకుంటానన్నాడు. ఇప్పుడు వరుణుడు ఆ గుండంలో నీరు నింపాడు. ఇప్పుడు గౌతముడు ఏం చేశాడో మీరు అవధరించండి. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది చదువుతుంటే. ఇది చదివినంత తేలిగ్గా విన్నంత తేలిగ్గా ఉండదు. మీరు మనసులో ఒక్కసారి భావన చెయ్యండి ఆయన ఉదారత. ఇదంతా ఎవరెవరు చేశారు? ఆయన, ఆయన భార్య అంతే. అహల్య, అహల్య ఎవరో తెలుసా అండి? బ్రహ్మగారికి ఒక కోరిక పుట్టింది. ఇప్పటి వరకు ప్రపంచంలో పుట్టనంత సౌందర్య రాసిన ఒక దాన్ని నేను సృష్టిస్తానని సృష్టిస్తే ఆవిడే అహల్య. ఇంద్రుడంతటి వాడు మోహపడ్డాడు ఆవిడ కోసం. అటువంటి అహల్య అంత సౌందర్య రాసి ఈ నీళ్లు కావిళ్ళలో ఎత్తుకుని 1 ఎకరమా 2 ఎకరాలా 100 ఎకరాలకి నీళ్లు పోసి సాగు చేయడం ఏమీ కర్మ వాళ్ళు అనుకున్నారు. ఇలా ముక్కు మూసుకుని తపస్సు చేయడం కాదు, లోకాన్ని బతికించడం జీవితం అన్నారు. ఇక్కడే మీకు ఒక తేడా వస్తుంది. మిగిలిన ప్రపంచ దేశాలు అన్నాయి మాకుంది కాబట్టి మేము సేవ చేస్తున్నాం అన్నారు. వాళ్ళు సేవ అన్న మాట వాడారు, మన వాళ్ళు ఆ మాట వాడలేదు. ఇది లోకేశ్వరోపాసన అన్నారు వాళ్ళు. ఇది మేము సేవ చేయట్లేదు, మేము లోకమనందు ఈశ్వరుణ్ణి చూసి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం ఈ రూపంలో. అందుకే మన వాళ్ళు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి దండం పెట్టడు, ఇస్తున్నవాడు పుచ్చుకున్నవాడికి దండం పెడతాడు. పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి దండం పెట్టాలా, ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడికి దండం పెట్టాలా? పుచ్చుకున్నవాడికే పెడతాడు. అందుకే చూడండి, దానం చేసి పుచ్చుకున్నవాడికి దండం పెడతారు. ఎందుకు పెడతారు? నువ్వు పుచ్చుకోకపోతే నాకు ఊర్ధ్వలోకాల్లో కావలసిన పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్నంటారు. భవతే విష్ణుస్వరూపాయతే, ఆ ఈశ్వరుడు ఆ విష్ణు భగవానుడు నన్ను ఉద్ధరించడం కోసమని, నన్ను నాయందు పుణ్యమును పెంచడం కోసమని ఈ రూపంతో వచ్చి ఎదురుగుండా నిలబడి నా దగ్గర పుచ్చుకొని నాకు పుణ్యం ఇచ్చాడు, కాబట్టి నీకే నా నమస్కారం. నమస్కరించింది ఈ జాతి. ఇంత సంస్కార బలంతో సేవించడం ఏ దేశానికి తెలియదు. వాతలు పెట్టుకుని అనవసరంగా మన వాళ్ళు లేనిపోని పొందించుకుంటారు. ఇది మన జాతికి చెందిన ఉపాసన. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఈ జాతి సంస్కారంలోనే లేవు. మాకుంది, మేము ఎవడకో పెడుతున్నాం, మేము అలాంటి సేవలు చేసాం, ఇలాంటి సేవలు చేసాం, పేపర్లలో వేసుకోవడం, ఇది ఈ జాతి సంస్కారము కాదు. ఈ చేత్తో ఇచ్చింది, ఈ చేతికి తెలియదు. అంత గుప్తమైన దానాలు చేశారు, అంత అందంగా చేసేశారు. కృష్ణదేవరాయల వారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చేశాడో మహానుభావుడు. ఎక్కడో సింహాచలం పెడితే ఓ చోట ఓ గోడ మీద ఇలా ఉంటుందంటే, ఇన్ని పచ్చల పథకాలు, ఇన్ని మణులు, ఇన్ని ఇచ్చాడు అంతే. బస్, ఇంకెక్కడ కనబడదు. ఇంత మిట్టు గుళ్ళో కట్టిస్తే కీర్తిశేషులు ఫలానావాడి ఫలానా ఆవిడ యొక్క కుమారుడైన ఫలానావాడు అదేంటి మళ్ళీ బ్రాకెట్లో వీడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేశాడు దిక్కుమాలిన ఉద్యోగం ఒకటి, రిటైర్డ్ సో అండ్ సో, ఈ మెట్టును బహూకరించినారు అని వీడి పేరు కొన్ని వేల మంది తొక్కుతూ ఉండాలి. ఎంత కీర్తి కండుతో
అది ఈ జాతికి ఉన్నటువంటి దురద కాదు. గుప్తంగా దానం చేయడం ఈశ్వరోపాసనగా లోకాన్ని సేవించడం. కాబట్టి ఇప్పుడు గౌతముడు ఏం చేశాడు, అనిరళఘన సుగంధాఢ్యమరవి అరంద విష్యంద సుందర కుసుమ కుంద కుటజ మందార మాధవీ మాలతి వకుళ చంపక కరవీర కేత కేతకుల తతుల పరిపక్వ ఫల రాజి భాసుర సహకార దాడిమ ద్రాక్ష బదురుల పంక్తి ఫనస ఖర్జూర శ్రీఫల జంబు జంబీర లికుచ బీజాపూర నికురములను మిండుగా బండి చెన్నార మీరు వ్రీహి యవతి లాఢక చనక్రపి యంగుమాష రాజమాష మసుర ముద్గ రాజియాన నాళ గోధూమ తితతి ఘనముదనరే దోస వంగ అరటి దొండ కాకర పొట్ల సొర బీర చిక్కుడు ఉసిరిక వెలగ కరివేప ఆవయు మరిచ మార్ధ్రకమును బెండ గుమ్మడియును పెండలము కంద చేమయు చిలకండ నామాత్రము కామ్రమములు నారింజక జీరము చిర్రి పొన్నగంటియు బుద్ధి పులిచింత తింత్రిని గోగు జీవంతియు రేగు మునగ ములక మిరపకయు జుశ్రకాకినులు బత్సలియును చెమ్మయున్ బడమ మయును నాగ వల్లి లతలను క్రమములుగా వంగతతులు నారికడము లేలలు బలు తీరులలరే. ఎన్ని పండించాడో చూడండి, ఆయన పెద్ద తోటలేసేట, ఎన్ని వందల ఎకరాలు వేశాడో. ఆయన భార్య కలిసి నీళ్లు పట్టుకెళ్ళి సేద్యం చేసి ఇవన్నీ పండించారు. ఎంత లిస్ట్ ఇచ్చాడో మహానుభావుడు. పువ్వులు కూడా పెంచారు వాళ్ళు. అయ్యయ్యో, ఐదోతనానికి చిహ్నం కదా, పువ్వులు ముడుచుకోవాలి. ఇంటికి వచ్చినటువంటి ఆడబడుచుకి పువ్వులు ఇవ్వాలి, అందుకని పువ్వులు ఉండాలి. పూజ చేసుకుంటే పువ్వులు ఉండాలి. అందుకని మందార మాధవి మాలతి వకుళ చంపక కరవీర కేత కుల తతుల పరిపక్వ ఫలరాజి భాసుర సహకార దాడిమ ద్రాక్ష బదరుల పంక్తి పనస ఖర్జూర శ్రీఫల జంబు జంబీర. ఇన్ని పళ్ళు ఇన్ని పువ్వులు ఇవి చాలవన్నట్టు భోజనం కోసం వచ్చినటువంటి వాళ్ళకి అసలే క్షామం కదండి. ఏదో ఓ పప్పు ఓ కూర ఓ పచ్చడి ఓ పులుసుతో సరిపెట్టుకోండి అనకుండా దోస వంగ అరటి దొండ కాకర పొట్ల సొర బీర చిక్కుడు ఉసిరిక వెలగ కరివేప ఆవయు మరిచ మార్ద్రకమును బెండ గుమ్మడియును పెండలంబు కంద చేమయు చిలకడము నామ్రతకామ్రమములు నారింజ జీరకము చిర్రి పొన్నగంటియు బొద్ది పులిచింత తింత్రిని గోగు జీవంతియు రేగు మునగ ములక మిరపయు. ఓరి నాయనో, ఇన్ని పంటలు పండించాడైన, ఇన్ని పంటలు పండించి అదో పెద్ద రైతు బజారు, అదో పెద్ద పుష్పవాటిక, ఇవన్నీ ఏం చేసేవాడు అంటే తెల్లవారేటప్పటికి కుండల్లో పోసి ఈ వరుణగుండంలోంచి నీళ్లు తీసుకొచ్చి బోలెడంతంత అన్నరాసులు ఉండేవారు ఇద్దరూ కలిసి, ఎన్ని కూరలో ఉండేవారు. ఇప్పుడు ఏమైంది అందరికీ తెలిసింది, అక్కడ వరుణగుండం ఉందిట, అందులో నీళ్లట్టుకెళ్ళి వండుకోండమ్మా అనర్థ. ఏం చేస్తారో తెలుసా, అహల్య గౌతముడు పొయ్యూది వండుతారట. ఆయన తపస్సు అటువంటిది, అగ్నిహోత్రుడు అలా పనిచేస్తాడు. ఆయన దగ్గర హాయిగా వండుతారట, మీరు సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని రండి, భోజనాలు వడ్డించేస్తామంటారట. మధ్యాహ్నం మనం వెళ్ళేటప్పటికి ఎన్ని వేల మందికైనా వడ్డన చేసేస్తారట. కాబట్టి ఇప్పుడు ఏమైంది, రాను ఆ ఆశ్రమానికి క్షామంలో అసలు దొరకడమే కష్టమంటే ఉచిత భోజన పథకం, ఏమీ బాధ లేదు, దానికేం కార్డు ఉండక్కర్లేదు, అక్కడికి వెళ్ళిపోతే చాలు పెట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అంటే, వీళ్ళందరూ గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చక్కగా ఆ పెట్టినటువంటి పదార్థాలన్నింటినీ తినడం ప్రారంభం చేశారు. పోనీ అక్కడతో వాళ్ళు తృప్తి పడి తిని వెళ్ళిపోతున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే స్వార్థ చింతన అన్నది లోకంలో ఎలా ఉంటుందో చూడండి. ఇందులో మళ్ళీ గౌతమ మహర్షి పెడితే తినేవాళ్ళు ఇందరూ, ఒక్కడికి ఇందులో ఏం గొప్పతనంతో తను సొంతంగా ఓ ఆ సోలడు అన్నం వండగలిగినటువంటి వాడు లేడు, చుక్క నీళ్లు తాగలిగిన వాడు లేడు. కానీ ఈ కీర్తిలో వాటాలు కావాలి. అందుకని ఎవరు అనుకుంటున్నారా, గౌతముడు మా మేనమామకి వేలు విడిచిన బావమరిది తోడలుడండి. ఎంత అందంగా దిప్పి పొడిచారో తెలుసా అండి లోకం తీరుని. తన తాత తాతకు తమ్ముని కొమరుడు ఒకడు వచ్చి అన్నట్ట, నా తాత తాతకి తమ్ముని కొమరుడు అండి గౌతముడు, సంబంధం కలుపుకున్నాడు ఆయన. తన తాత తాతకు తమ్ముని కొమరుని కొడుకంచు ఒక్కండు కూడవచ్చే తన తండ్రి తండ్రి అల్లుని చెల్లిటికి మేటి మరదీయం చొక్కండు
తరలివచ్చే తన మేనమామ వదిన ఎల్లుని బావగారని ఒక్కండు, కలియవచ్చే తన తోడి ఎల్లుని తండ్రి తండ్రికి మేనయల్లుడంచును ఒక్కడు. అరసి డాసే ఇట్లు చుట్టరింకంబుల ఎరుగ చెప్పికొనుచు గుంపులు గుంపులై మునికులజులు ఆండ్రుబిడ్డలతో గౌతమాశ్రమంబు వెదుకుకొనుచు వచ్చిరంతయు విందుమీర. రకరకాల సంబంధాలు పెట్టుకున్నారు ఆయనతో. ఏమిటా అనుబంధం? గౌతమ మహర్షికి కూడా తెలియదేమో ఇంతమంది చుట్టాలున్నారని. వీళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారా గౌతమ మహర్షికి? ఎప్పుడూ కనపడలేదు. ఎప్పుడు వచ్చారు వీళ్ళందరూ? ఇప్పుడు క్షామం కదా లోకంలో, అందుకని ఎంతంత దూరపు చుట్టరికాలని ఎంతంత దగ్గరగా చెప్పారో చూడండి. చెప్పి వీళ్ళందరూ దగ్గర చేరారు. వయసి గతే కక్కామ వికారహ శుష్కే నీరే కక్కాసారహ క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసారహ అంటారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నదేమి? నా భాషలో చెప్పాలంటే పడి తింటున్నారు కదండి. మనకు మాట ఉంది శాస్త్రంలో, అలా పడి తింటున్నారు. ఏమిటండి అంటారు, తగినంత ప్రయోజనము లేకుండా పెడుతున్నారు కదా అని తినేసేటటువంటి వాళ్ళు ఉన్న కొంప వృద్ధిలోకి రాదు కదండి. అంటే పడి తింటున్నారు, పూర్వం అలా తినేవారు కాదు, ప్రయోజనము కొరకు తినేవారు. కాబట్టి అలా అనవసరంగా గుక్కెడు నీళ్లు వేరొక ఇంట తాగేవారు కాదు. ఆ ఇల్లు వృద్ధిలోకి రాదు. దొంగలు వచ్చిన ఇల్లు ఎలా పాడవుతుందో అర్థం లేకుండా చుట్టాల దాడి జరిగిన ఇల్లు కూడా అలాగే పాడవుతుంది. అందుకని అన్ని వేళలా అందరినీ అలా కూర్చోబెట్టుకోవడం కూడా దోషమే నన్ను అడిగితే. కాబట్టి ఏమైంది, ఇంతమంది వచ్చి చేరారు గౌతముడి దగ్గరికి. వచ్చి చేరి చక్కగా తింటున్నారు. హాయిగా ఏముందండి, చక్క పువ్వులన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు ప్రతి ఇంటికి. చక్క పూలతో పూజ చేశారో ఏడ్చారో భగవంతుడికి తెలియాలి. పూజ చేస్తే అటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు వస్తాయి వాళ్ళకి? కాబట్టి హాయిగా వేళ పట్టును తింటున్నారు, పడుకుంటున్నారు. అబ్బే మనవాడే అంటున్నాడు, ఎవడికి వాడేను, సుఖంగా గడిచిపోతున్నాయి రోజులు. ఇక్కడ ఒక మాట అన్నారు, ఎంత గొప్ప మాటో చూడండి. సింగంబు గుహకు చనినే ఇంగును ముచ్చముల రాసి జంబుక భూమింకడు వేడుకమై డాయంగా బునుకలను బొక్కలు అలవడు పెక్కులు. మీరు సింహం ఉండేటటువంటి గుహలోకి వెళ్ళారనుకోండి, ముత్యాలు దొరుకుతాయి. ఎందుకంటే అది ఏనుగుని ఈడ్చుకొచ్చి కుంభస్థలాన్ని బదలగొట్టి తింటుంది కాబట్టి. ముత్యములు దొరికేటటువంటి వాటిల్లో ఏనుగు కుంభస్థలం ఒకటి కాబట్టి ముత్యాలు దొరుకుతాయి. నక్క ఉన్న గుహలోకి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు దొరికేవి ఎముకలు బొక్కలు, అంటే ఎముకలు మొబికలు దొరుకుతాయి అక్కడ. అదేం తింటుంది? ఏదైనా క్రూరమైన జంతువు వేటాడి వదిలేసిన శేషాన్ని ఈడ్చుకొచ్చి తింటుంది. ఎక్కడికి విడితే ఏం దొరుకుతాయో అక్కడికి వెళ్ళినప్పుడు అవి దొరకడం ఆ యొక్క ప్రాంత లక్షణం. గౌతముడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడికి అటువంటివే దొరికాయి. అయితే మీరు ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు గౌతముడి దగ్గర చేరిన వాళ్ళల్లో రెండు వర్గాలున్నాయి. ఒకళ్ళు ఈ బంధుత్వం కలుపుకుని వచ్చిన వాళ్ళందరూ అన్నం కోసం వచ్చారు. వాళ్ళకి గౌతముడి తపస్సు కానీ, గౌతముడి మీద భక్తి కానీ, గౌతముడి దగ్గర ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం కానీ లేవు. శిష్యులున్నారు కొంతమంది మొట్టమొదటి నుంచి. వాళ్ళు దేనికి ఉన్నారు? వాళ్ళు గౌతముడి దగ్గర శాస్త్రం నేర్చుకోవడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఉన్నారు. ఇప్పుడు పొడమి విజితేంద్రియుడు, దయాళుడును, మదములేనివాడు, ఉపకారి ఈ నలుగురు స్తంభముల ఎట్లు దాల్తురు సతత మోపి ఈ జగంబు సంధియమింతలేదు అన్నారు. ఈ జగత్తనబడేటటువంటి భవనము నాలుగు స్తంభాల మీద నిలబడి ఉంది. ఈ నలుగురు ఎవరో తెలుసా? పుడమి విజితేంద్రియుండు, ఇంద్రియములను గెలిచినటువంటి మహాపురుషుడు ఎక్కడో ఒక్కడుంటాడు, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి వారు. అటువంటి మహాపురుషుడి యొక్క పేరు స్మరింపబడినంతకాలం కూడా స్తంభంగా ఈ భూమిని కాపాడుతుంది. రెండు, దయాళుడును, అపారమైనటువంటి భూతదయ కలిగినటువంటి వాడు, అన్ని ప్రాణుల యందు ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి వాడు. ఆయన ఒక స్తంభం ఈ భూమిని నిలబెట్టడానికి. మదము లేనివాడు, అహంకారం లేనివాడు, ఉపకారి వేరొకటికి ఉపకారం చేసేవాడు. ఈ నలుగురే ఈ భూమండలాన్ని నిలబెడుతున్న స్తంభములు, మిగిలిన వాళ్ళు దీనిలోకి వచ్చిపోతున్న వాళ్ళు. కాబట్టి ఇలా జరుగుతుండగా కొంతకాలానికి ఒక విచిత్రం జరిగింది గౌతమాశ్రమంలో. బహుకాలం బిటులేగినొక్క దివస ప్రాహ్నంబునన్ గౌతమ ద్రుహిణుండీశ్వర పూజకై సలిలమున్ తోత్తెన్ డనాన్ శిష్యులున్ రహిమీరన్ కలశంబులన్ కొని సరోరాజంబు చేరంగా పోనహి వేణుల్ ముని భార్యలప్పుడ జలంబాడంగ విచ్చేయుడు. ఒకరోజు తెల్లవారుజామున గౌతమ మహర్షి శివలింగానికి అభిషేకం చెయ్యాలి, సంధ్యావందనం చేసుకోవాలి.
ఒక పాత్ర ఒక దాన్ని శిష్యులకిచ్చి, ఒరే నాన్న వరుణగుండంలోకి వెళ్ళి నీళ్లు పట్టరండ్రా, నేను సంధ్యావందనం చేసుకుని శివలింగానికి అభిషేకం చేసుకుంటాను అన్నాడు. వాళ్ళు ఆ కుండ పట్టుకుని నీళ్లు తేవడానికి వెళ్ళారు. అదే సమయానికి మిగిలినటువంటి మునుల యొక్క భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. ఈ వీళ్ళన్నారు, ఆడవాళ్ళు స్నానం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాని లేని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది, కాబట్టి ఒక్కసారి మీరు పక్కకుండమ్మ నీళ్లు పట్టుకుని మేము వెళ్ళిపోతామన్నారు వాళ్ళు. కానీ ఆ గౌతమ శిష్యులాముని సతీకాండంబుతో ఒక్క ప్రక్కన చేరుండు ఘనుండు దేశికుడు వేగన్ పూజకై తీర్థమున్ కొనితే రన్మము పంచెనట్లు కదక అట్లుదకమున్ గుంపోవలెన్ తల్లులన్నను నవ్వార రటుల్ దొగ తొలగంగ కడున్ గర్వం బకర్వంబుగాన్. అమ్మలారా, దేశికుడు మా గురువు మమ్మల్ని కుండతో నీళ్లు తెమ్మన్నాడు సంధ్యావందనానికి లింగాభిషేకానికి, మీరు ఒక్కసారి అలా ప్రక్కకి తొలగితే మేము ఆ నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతామమ్మా అన్నారు వాళ్ళు. అనేటప్పటికీ వాళ్ళు అన్నారు, మీకు ఎంత మిడిసిపాటు వచ్చిందిరా, మీకెంత గర్వం వచ్చిందిరా, మునిపత్నులం మేము స్నానానికి వచ్చామా, మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనమును అభిషేకం ఎక్కువయ్యాయా, ముందు గౌతముడికి నీళ్ళెళ్ళాలా ఇక్కడి నుంచి, ఏ అంత గర్వం వచ్చిందా గౌతముడికి అంటే, చూశారా ఇంటి యజమాని అన్నం తిన్న తరువాత విదిల్చినటువంటి చేతి ఎంగిలి మితుకులు తిన్న కాకి బలిసి యజమాని తల మీద తంతే ఎలా ఉంటుందో వీళ్ళ బ్రతుకులు అలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మాట అన్నారు అని వాళ్ళు చరచరా అక్కడి నుంచి బయలుదేరి తమ భర్తల దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చనుడు చనుండు మీరలిక సత్వరమేమిటి దీర్ఘమాడి నీళ్లను కొనిపోవగావలే జలం వనరింపకుడల్పలు ఇరు మీ ఘనత నిరుంగకిట్లు పలుకం దొరకంటి రణంగ వారలం తనిచని ఆశ్రమమున కుంతద్గురురజ్ఞికి చెప్పెనాపయున్. ఇంతంత అహంకారం ఏమిట్రా మీకు, మేము ఇక్కడ స్నానం చెయ్యాలి, అభిషేకమా సంధ్యావందనమా, ఏ అంత గొప్పవాడైపోయాడు గౌతముడు పొండవతలకు అన్నాడు. వాళ్ళు చిన్న బుచ్చుకుని నీళ్ల కొండని నీటితో తేకుండా ఖాళీ కుండతో తిరిగి వచ్చారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తే గురువుగారు, చూశారా వీళ్ళని చేరదీసినందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో అని గురువు పొద్దున్నే నొచ్చుకున్నా దానికి మేము కారణం అవుతాం. గురువుగారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పినా దోషం వస్తుంది, అలాగని గురువుగారికి ఏమీ చెప్పకుండా కూర్చుంటే సంధ్యావందనానికి వెళమీరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎలా మనం ధర్మ సంకటంలో పడ్డామనుకున్నారా బ్రహ్మచారులు అని వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాక, బిడ్డడు నాన్నగారి దగ్గర ఏదైనా చెప్పడానికి ఇబ్బంది పడినప్పుడు అమ్మ దగ్గరికి స్వతంత్రంగా వెళ్ళినట్టు గురుపత్ని అయిన అహల్య దగ్గరికి వెళ్ళారు. అమ్మ గురువుగారు నీళ్లు తెమ్మన్నారమ్మా, మేము అక్కడికి వెళితే వాళ్ళు స్నానాలు చేస్తామంటున్నారు, మేము అక్కడ ఎలా నిలబడతామమ్మా, వాళ్ళు మునిపత్నులు వాళ్ళు స్నానం చేస్తుంటే అయ్యే వరకు మేము అక్కడ నిలబడితే అది చాలా అసహ్యంగా ఉంటుంది, మేము బ్రహ్మచారులు అలా నిలబడకూడదు, వాళ్ళు ఒక్క కుండలు నీళ్లు పట్టుకుని మేము వెళ్ళిపోతామంటే అనరాని మాటలని మమ్మల్ని పంపించేశారమ్మా, ఇప్పుడు గురువుగారి దగ్గరికి ఖాళీ కుండతో ఎలా వెళ్ళడము అని బెంగ పెట్టుకున్నామమ్మా అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఎంత ధార్మికమైన నడువడితో ఉన్న బ్రహ్మచారులో చూడండి. అందుకే నేను అన్నా అక్కడ రెండు వర్గముల మనుషులు ఉన్నారు అని. ఇప్పుడు ఆవిడేం చేసింది, అహల్య ఇప్పుడు ఇంతమందికి ఇంత నోరుంటే ఆవిడకు ఉండక్కర్లేదు ఏంటండి, ఆవిడ కూడా వెళ్ళి, ఏ మీ ఆయన తీసుకొచ్చాడా ఈ గుండం, మీ ఆయన తీసుకొచ్చాడా ఈ నీళ్లు, కష్టపడింది ఆయన, తెల్లారు లేస్తే ఆయన మోచేతి నీళ్లు తాగుతున్నారు మీరు మీ భర్తలను, ఆయన అభిషేకానికి నీళ్లు పట్టుకెళ్ళొద్దనడానికి మీనెవరు అని వీధి కొళాయి దగ్గర జట్టీలాడుకున్నట్టు దెబ్బలాడుకోవచ్చు. అలా దెబ్బలాడితే ఆవిడ మహాపతివ్రత అహల్య ఎందుకు అవుతుందండి. కావలసింది ఇప్పుడు ఏమిటి, వాదులాడ్డం కాదు, అవతల వాళ్ళ తప్పించడం అంతకన్నా కాదు, వాళ్ళు మునిపత్నులు లక్ష్మీస్వరూపలు, ముందు భార్యగా తన ధర్మమేమి, వేళ మీరిపోకుండా భర్త సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్ళు ఇచ్చేయాలి, అది భార్యాధర్మం. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసింది, కడవన కొండు గై కొని తగన్ సరసీస్థలి చేరి నీరమున్ వడిగుని తెచ్చి ఇచ్చి తన భర్తకు దల్మిని